ముఖ్యమంత్రి చేస్తా అన్నావు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దరిద్రుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు తప్ప దళితుడు కాలే. ఎన్నికలప్పుడు చెప్పిండు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, చదువుకున్న ప్రతి పిల్లగానికి ఉద్యోగం ఇస్తా, ప్రతి చదువుకునే విద్యార్థికి ఫీజు రీయంబర్స్మెంట్ ఇస్తా అని చెప్పిండు. అదే విధంగా మా మాదిగ సోదరులు ఈ జిల్లాల అత్యధికం మాదిగల వర్గీకరణ చేసి ఏపీసీడి వర్గీకరణ చేసి మా మాదిగ బిడ్డలకు న్యాయం చేస్తా అన్నావు. ఇవాళ నేను అడుగుతున్న ఈ సన్నాసి సోయిలేని ముఖ్యమంత్రిని, దళితుల 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోయింది, ఇంటికో ఉద్యోగం ఎక్కడ పోయింది, ఏబీసీ వర్గీకరణ ఎక్కడ పోయింది, ఇవి ఏవి ఇయ్యకపోను ఆ దళితుల గొంతు మీద కాలు పెట్టి తొక్కుతావా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇదేనా నీ నీతి నీ జాతి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఇంతకుముందు మా మిత్రులు చెప్తున్నారు, ఒకని పేరు చెన్నారెడ్డి, ఒకని పేరు కృష్ణారెడ్డి, ఒకని పేరు ఇంకే తిరుపతి రెడ్డి, ఇంకోని పేరు తిరి జనార్దన్ రెడ్డి. ఈ గార్దులకంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందా? ఆ తాగుబోతు చంద్రశేఖరరావుతో వచ్చింది. ఇవాళ వాడు తిరి జనార్దన్ రెడ్డి అయినా, తిరుపతి రెడ్డి అయినా, కృష్ణారెడ్డి అయినా, చెన్నారెడ్డి అయినా, వాని మోసేతు నీళ్లు తాగి వాని ఎంగులు మెతుకులు తిని ఇవాళ ఈ దళితుల మీద గిరిజనుల మీద దాడి చేస్తారు. అసలు వాడిని బొంద పెడితే ఇవాళ. అందుకే నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి చెప్పదలుచుకున్నా, ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, బిడ్డ మేమిచ్చిన తెలంగాణలో దళితులు గిరిజనులు చనిపోయి అమరులై సాధించిన తెలంగాణలో వాళ్లకు ఏమి ఇయ్యకపోను, వాళ్ళ గొంతు మీద కాలు పెట్టి తొక్కుతున్నావు కదా. రేపు ఎంతో దూరం లేదు, 8 నెలలు ఉంది. ఆయల్లో వస్తావు, మా ఊరికి వస్తావు, మా వాడకు వస్తావు, మా దళితుల బస్తీలకు వస్తావు, మా లంబడోల తండాలకు వస్తావు, మా చెంచు గుడాలకు వస్తావు, ఆయల్లో దొరుకుతావు, నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతాం పాతాలానికి అని చెప్పి నేను చెప్తున్నా. ఇవాళ ఉండొచ్చు, ఇవాళ ఫామ్ హౌజులు పండొచ్చు, కానీ ఎన్నికలు వస్తున్నాయి, మా చేతికి దొరుకుతావు బిడ్డ. నువ్వు గొంతు మీద కాలు పెట్టి తొక్కింది ఏ దళితుడు ఏ గిరిజనుడు ఈ రాష్ట్రంలో మర్చిపోడు. దొరికినప్పుడు నీ నడి నెత్తి మీద కాలు పెట్టి తొక్కి నిన్ను పాతాళానికి నెట్టకపోతే చూడు. ఇవాళ ఇక్కడ కాదు, అమెరికాలో ట్రంప్ ప్రభుత్వంలో ఒక నల్ల జాతీయుడు తెల్ల దొరలు గొంతు మీద కాలు పెట్టి తొక్కిండ్రు. నల్ల జాతీయులంటే అమెరికాలో దళితులు అనుకోండి, ఇక్కడ మన దళిత గిరిజనులు ఎట్లనో అమెరికాలో కూడా నల్ల జాతీయులు అట్లనే. అలాంటి నల్ల జాతీయుడు గొంతు మీద ఒక తెల్లోడు కాలు పెట్టి తొక్కితే ట్రంప్నే ఈసిరి బంగాళాఖాతం లేచింది అక్కడి నల్ల జాతీయులు. ఇవాళ చైతన్యం ఉన్న మా దళిత బిడ్డల్ని, మా లంబాడి సోదరుల మీద నువ్వు దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా ముఖ్యమంత్రి? అదేవిధంగా నిన్న ఆయన మాట్లాడిందంటే తిరిగి ఆయన ప్రశ్నలు వస్తుంటే చెప్తారు, నేను చూడలే కానీ, ఓ పొట్టి ఆయన వస్తుండో పొడిగాయన వస్తుండో ఏం మాట్లాడతారో చూస్తామని. నేను చెప్పదలుచుకున్న ఒక్క మాట, నాగం జనార్దన్ రెడ్డి గారి మీద సవాల్ ఇసురుతుండంటే శాతనైతే నిలబడని బిడ్డ, శాతనైతే నిలబడే కాదు. నాగం జనార్దన్ రెడ్డి గారు ఇట్లా సోలి నీ మీద పడితే సచ్చి శవం అవుతుంది. ఈ తిరిలోనికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఎన్కట్కోగడు ఆడి పేరు గాలి జనార్దన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డితో పెట్టుకున్నాడు ఎన్కట్కి 2011 అనుకుంటా. హైదరాబాద్కు వచ్చి తాజ్ కృష్ణ హోటల్లో ప్రెస్ పెట్టి నాగం జనార్దన్ రెడ్డి సంగతి చూస్తా అన్నాడు. చివరికి గాలి జనార్దన్ రెడ్డి చెర్లపల్లి జైల్లో 5 ఏళ్ళు సిప్పకూడు తిన్నాడు బిడ్డ. నాగం జనార్దన్ రెడ్డితో పెట్టుకుంటే గాలి జనార్దన్ రెడ్డి ఏమైందో ఈ తిరి జనార్దన్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా